దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, సుజనా వ్యాఖ్యలను ఎలా చూడాలి? సుజనా వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత వాసులకు కొంత భరోసా లభించినట్లుగా అనుకోవచ్చా? రాజేశ్వరి, ఈరోజు మాజీ కేంద్ర మంత్రి ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు చాలా గట్టిగా చేసినట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి నేను చెబుతున్నాను. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నాను. బీజేపీ ఈ అభిప్రాయాన్ని కూడా తాను చెబుతున్నానని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఒక్క అంగుళం కదిల్చినా సహించేది లేదు, ఊరుకునేది లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అంగీకరించరు అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 13 జిల్లాల రైతులు కూడా, ప్రజలు కూడా, 13 జిల్లాల ప్రజలు కూడా దీనికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఒక రకంగా కేంద్రం యొక్క అభిప్రాయాన్ని ఆయన స్పష్టం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. మూడు రాజధానులని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటించారో దానిపైన కూడా ఆయన చాలా కామెంట్స్ చేయడం జరిగింది. మూడు రాజధానులు అనేవి అనే అంశాన్ని ప్రకటించడమే ఫన్నీగా ఉందని ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం ఉందని చెబుతూనే ఇదే సమయంలో రాజధాని కదిలిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఒక హెచ్చరిక ధోరణిలో ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఇది అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో తనపై విజయసాయి చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయన స్పందించారు. విజయసాయి యాక్సిడెంటల్ పొలిటీషియన్ అని కూడా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి వేరే దారి లేక ఆయన పొలిటీషియన్ గా కొనసాగిస్తున్నారని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. తనపైన సిబిఐ ఎంక్వైరీ వేశారు, వాళ్ళు వచ్చి విచారించారు, ఏమీ లేదని తేల్చారు. నేను ఎప్పుడు స్టే తెచ్చుకోలేదని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరు. విజయసాయికి ఆర్థిక నేరాల గురించి మాత్రమే తెలుసు అని వ్యాఖ్యానించారు. కొద్దిసేపు క్రితం అమరావతి పరిరక్షణ జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ కూడా ఈరోజు సుజనా చౌదరి వ్యాఖ్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి వారు కూడా సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఈ జేఏసీ నాయకులు కూడా చాలా ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జేఏసీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, జేఏసీకి సంబంధించిన అమరావతి పరిరక్షణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సార్, చెప్పండి, సుజనా చౌదరి గారికి మీరు ఏం చెప్పారు, ఆయన ఏమన్నా ఎలా స్పందించారు? సుజనా చౌదరి గారికి మేము ఏంటంటే భారత ప్రధాని గారి అపాయింట్మెంట్ గురించి, బీజేపీలో ఉన్నారు కాబట్టి వారిని సీనియర్ లీడర్స్ వారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని మీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కూడా కలిసి విధానాన్ని తెలియజేద్దామనే ఉద్దేశంతో జాయింట్ యాక్షన్ కమిటీ విత్ రైతులు మరియు ఆల్ పార్టీ లీడర్స్ని కూడా కలుపుకొని వెళ్దామనే ఉద్దేశంతో మా యాక్షన్ ప్లాన్ అంతా వారికి చెప్పాము. జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ రోజుకి 38 సంఘాల మద్దతు వచ్చినాయండి. ఆల్ ట్రేడ్ యూనియన్స్, కార్మిక కర్షక వర్తక సంఘాలన్నీ మద్దతు తెలియజేసినాయి. ఆ రిప్రజెంటేషన్లో కూడా వారికి పేరు తెలియజేశాం. కాబట్టి భారత ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని అమరావతిని ఇక్కడే కంటిన్యూ చేయాలి, రాజధాని ఇక్కడే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో జేఏసీ ముఖ్య ఉద్దేశం. మొత్తం మీద తీసుకుంటే కనుక బనానా రిపబ్లిక్ కావచ్చు, అలాంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కూరుకుపోతుంది రాజధాని మారిస్తే. 2 లక్షల కోట్లు అవసరం అవుతాయని చెప్తున్నారు. మారిస్తే మాత్రం మరింత ఇబ్బందుల్లో, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ మేల్కొని దీనిపై పూర్తి స్థాయిలో ఉద్యమం చేయాలని కూడా సుజనా చౌదరి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. రాజేశ్వరి.